ఇప్పటికీ సమ్మె చేయబట్టి 48 రోజులైంది 27 మంది సచ్చేపోయారు ఎవరైనా పట్టించుకుంటారా వాళ్ళకి ఇచ్చేది ఎంత 10000 రూపాయల జీతం మాకు జీతాలు పెంచండి అని అడగడం కూడా పాపమేనా కేసీఆర్ గారిలో కనీసం చలనమైనా ఉందా ఈ 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా 8 సంవత్సరాలు కేసీఆర్ ను ఒక్క మాటైనా ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఎప్పుడైనా ప్రశ్నించినాయా 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు లేవు అని ఎప్పుడైనా ప్రశ్నించినాయా ఎవరు నిలబడలేదు కదా ప్రజల పక్షాన ఏం చేశాయి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 8 గాడిదలు కాసినారా గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమినారా ఏం చేసినట్టు టిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అన్ని రాజకీయాలే చేసుకున్నారు ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారి అద్భుతమైన పథకాలను మీకోసం రూపొందించాడో మళ్ళీ వాటిని అద్భుతంగా అమలు చేసి చూపాడు మళ్ళీ అలాంటి పరిపాలన వస్తే ప్రజలు బాగుపడతారు।